ఏపీలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల నామినేషన్లు నేటితో ముగియనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తుంది. రేపు దాఖలైన నామినేషన్లు అధికారులు పరిశీలిస్తారు. ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా వైసీపీ అత్యధిక నామినేషన్లు వేసింది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి కొన్ని చోట్ల అభ్యర్థులు కరువయ్యారు. మరికొన్ని చోట్ల వర్గపోరుతో సతమతమవుతోంది ఆ పార్టీ. పల్నాడులో హైటెన్షన్ కొనసాగుతోంది. మాచర్ల మున్సిపాలిటీలో 2 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అవి కూడా వైసీపీవి మాత్రమే. ఇక్కడ మొత్తం 31 వార్డులున్నాయి. నామినేషన్ల గడువు నేటితో ముగుస్తూ ఉండడంతో మూకుమ్మడిగా దాఖలు చేసే యోచనలో ఉంది టీడీపీ. పోటాపోటీగా నామినేషన్లు వేయాలనుకుంటోంది వైసీపీ. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు విశాఖపట్నం నుంచి. రవిచంద్ర, నేటితో ఏపీలో నామినేషన్ల గడువు ముగిపోతోంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియబోతోంది. దీంతో ఆశావాదులు పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల కార్యాలయాల దగ్గర కాపుకాస్తున్న పరిస్థితి కనబడుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి రోజు 40 మంది జాబితాతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈరోజు తెల్లవారుజామున వరకు కూడా ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో కసరత్తు ముగిసింది. మరికొద్దిసేపట్లోనే పూర్తి జాబితాను, దాదాపు 98 మున్సిపల్ కార్పొరేషన్ వార్డులకు సంబంధించిన జాబితాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా విడుదల చేయబోతోంది. ఆఖరి రోజున పెద్ద ఎత్తున నామినేషన్ల కోలాహలం కూడా కనబడబోతోంది. అటు తెలుగుదేశం పార్టీ ముందస్తులో వ్యూహంలో భాగంగా నేరుగా అభ్యర్థులకే బీ ఫార్ములు ఇస్తోంది. దీంతో ఆఖరి రోజున కావడంతో అన్ని జోనల్ కార్యాలయాల దగ్గర కోలాహలమైన వాతావరణం ఉండే అవకాశం కనబడుతోంది. ఇప్పటివరకు 336 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 107 చోట్ల, తెలుగుదేశం పార్టీ 100 చోట్ల నామినేషన్లు దాఖలు చేసింది. ఇక ఆఖరి రోజు కావడంతో అందరు అభ్యర్థులు కూడా బీఫార్ములు తీసుకొని నేరుగా ఆయా నామినేషన్ కేంద్రాల దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఇక జీవీఎంసీ ఎన్నికల్లో 2 పార్టీలు కూడా ప్రధానంగా బీసీలకు పెద్దపీట వేయడంతో అభ్యర్థులు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఎక్కువగా అభ్యర్థులుగా ప్రకటించిన నేపథ్యంలోనే ఎన్నికలైతే అత్యంత ప్రతిష్టాత్మకం. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల జాబితాలు విడుదల కాబోతున్నాయి. అలాగే ఈరోజు ఫైనల్ నామినేషన్స్ కావడంతో కోలాహలమైన వాతావరణం అయితే విశాఖ నగరంలో కనబడుతోంది. నళిని, రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.